జగదేపూర్ మండలంలోని ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే మరో గ్రామం నుంచి విద్యార్థులకు విద్యా బోధనకే విచ్చేసే విద్యార్థులకు వారి ట్రావెల్ అలవెన్స్ రూపాయలతో సైకిళ్లను కొనుగోలు చేసి నేడు అతిథుల చేతుల మీదుగా 16 మంది విద్యార్థులకు సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఆత్మా కమిటీ చైర్మన్ రంగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివినప్పుడే అభివృద్ధి చెందు తారన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేజ్ గౌడ్, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, జయదేపూర్ ఎంపీటీసీ కొత్త కవిత, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదవరెడ్డి, జిల్లా రైతు కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, పీఎస్ఈఎస్ డైరెక్టర్ వెంకటయ్య, ఉప సర్పంచ్ స్వామి, జయదేపూర్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ గారు అందరికి ఆదర్శంగా నిలిచారు. మరి వారు వారి బృందం కూడా ఈ పిల్లలకు వచ్చే ట్రాన్స్పోర్ట్ అలయన్స్ను ఎక్కడ కూడా వృధా చేయకుండా వచ్చే మనీని కలెక్ట్ చేసి దాంతోపాటు ఇంకా కలిపి కూడా మరి విద్యార్థులందరికీ ఈరోజు స్కూల్ దూరం నుంచి వచ్చే విద్యార్థులకు సైకిల్స్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళకు రవాణా సౌకర్యం ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో 16 సైకిల్ తెచ్చి వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఆదర్శప్రాయంగా ఉన్నది. నేను ప్రజాప్రతినిధులుగా కూడా ఏ సహాయం ఉన్నా ఖచ్చితంగా వీళ్ళు చేదోరువాదోరుగా ఉంటాం. మరి శేఖర్ గారు కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ స్కూల్ను కూడా కొద్దిగా శేఖర్ గారు దృష్టిలో పెట్టుకుని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటాం. విద్యార్థులు, వేరే గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇచ్చిన స్కైఫండ్ నుంచి మా ఉపాధ్యాయ బృందము సైకిల్ ఇవ్వడం చాలా చక్కటి ఆలోచన. ఇదే విధంగా మా పాఠశాలలో ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మన మండల పార్టీ నాయకులందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఇది వారికి వచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ని ఒక దగ్గర జమ చేసి మనకు 12 మందికి వస్తే వాటిని 16 సైకిల్ తీసుకొని అందరికీ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటట్టు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ